కుమారి హారిక గారికి విచ్చేసినటువంటి మిత్రులకు ఆహ్వానితులకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజున ఈ కార్యక్రమానికి నన్ను ప్రత్యేకించి పిలిచినటువంటి ఈ ఆర్గనైజేషన్ యజమాని నా మిత్రుడు సుధాకర్ కంచర్ల తన చిన్న వయసులోనే ఒక ఫోకస్డ్గా ఈ యొక్క లైన్ డయాగ్నోస్టిక్ సెంటర్స్లో నిష్ణాతులు కావాలి మన ఇండియాలో లేనటువంటి ఈ టెక్నాలజీని తీసుకురావాలి దీన్ని మరింత విస్తృతంగా ఎక్కువ మందికి చేరేలాగా నేను సేవలు అందివ్వాలన్న మంచి సంకల్పంతో ఆయన అమెరికాలో అంతర్జాతీయ స్థాయిలో దీనికి మించినటువంటి డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి సో అలాంటి ప్రమాణాలతో ఉన్నటువంటిది ఈ హైదరాబాద్ తీసుకురావాలన్న సత్సంకల్పానికి నిజంగా మనస్ఫూర్తిని అతను అభినందిస్తున్నాను అది నిజంగా చెప్పాలంటే ఈ హైదరాబాద్కి ఈ భాగ్యనగరానికి ఈ యొక్క యోడా లైఫ్ లైన్ డయాగ్నిస్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఒక కలిగి అని చెప్పచ్చు థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ అండ్ ఈ రోజున మనందరికీ తెలిసిందే మన హైదరాబాద్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ అండ్ ఇది విశ్వ నగరంగా రూపాంతరం చెందుతుంది అండ్ అన్ని రంగాల్లో కూడా ఒక ఫాస్ట్ ఫేస్డ్గా ఇది అభివృద్ధి చెందుతున్నాయి అందులో మరీ ముఖ్యంగా ఒక హెల్త్ కేర్లో కానివ్వండి ఫార్మా రంగాల్లో కానివ్వండి ఇది ప్రపంచ స్థాయికి ఇది ఎదుగుతున్నటువంటి చూస్తుంటే మనందరం కూడా గర్వపడాల్సినటువంటి సమయం ఇది అండ్ ఎస్పెషల్లీ వైద్య పరీక్షకులు సంబంధించి ఇది దినదినాభివృద్ధి చెందుతుంది అంటే ఎలాంటి అతిశూక్తి లేదు అండ్ ఉదాహరణకి నా విషయం తీసుకుంటే ఈ జీన్ సీక్వెన్సింగ్ మీద ఈ జీనోమిక్స్ మీద నాకు ఎలాంటి అవగాహన లేదు అండ్ ఇది చేయించుకుంటే కనుక మనకి భవిష్యత్తులో రాబోయేటటువంటి దీర్ఘకాలిక రోగాలు కానివ్వండి ఇవన్నీ కూడాను మనం ముందస్తుగా తెలుసుకుంటే అవన్నిటిని కూడా రానివ్వకుండా చేయడానికి కానీ వచ్చినా దాన్ని పోస్ట్ పోన్ చేయడానికి కానీ ఉపయోగపడతాయి ఆ రకంగా మన లైఫ్ స్టైల్ మార్చుకుంటే కొన్ని జబ్బుల్ని రానివ్వకుండా చేయొచ్చు అని ముందస్తుగా మనకు తెలిసే అవకాశం ఈ జీన్ సీక్వెన్స్ మీద ఆధారపడి ఉంటుందని చెప్పి తెలిసినప్పుడు ఇక్కడే ఉన్నారు డాక్టర్ కళ్యాణ్ అండ్ డాక్టర్ హిమ వైఫ్ హస్బెండ్ ప్లీజ్ నిర్బంధం సార్ సో వాళ్ళు అమెరికా నుంచి వచ్చారు వచ్చిన తర్వాత అక్కడ ప్లీజ్ సో ఇలాంటివి అలాంటి వాళ్ళందరికీ పరిచయం చేసి ఒక అవగాహన కల్పించి మేము ఆరోగ్యవంతులుగా ఉండటానికి అవకాశం వారి ద్వారా కలిగింది వారిద్దరు కూడాను అమెరికాలో చాలా ప్రామిసింగ్ అండ్ వెరీ గుడ్ ఉన్న డాక్టర్స్ అయితే హైదరాబాదులో మన ఇండియాలో ముఖ్యంగా హైదరాబాదులో ఈ అవగాహన మనం కలగ చేయాలి ఈ ఫీల్డ్లో మనం ప్రతి ఒక్కరికి సేవలంద ఇవ్వాలి అంటూ వాళ్ళు మంచి ప్రాక్టీస్ని కూడా వదిలేసి ఇక్కడికి వచ్చారు దీని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగానే ఏమీ వాళ్ళకి చేతి పని దొరకదు ప్రతి ఒక్కరికి తెలియచేయాలి ఈ జీనోమ్ అంటే ఏంటి జీనోమ్ ఏంటి జీన్స్ యొక్క స్టడీ ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన తర్వాత ఎంతమంది రియాక్ట్ అవుతారు ఎంతమంది దీనికి అనుకూలంగా ఉంటారు దాని మీద వాళ్ళకి సమస్య ఉంది కానీ ఒక గట్ ఫీలింగ్ ఖచ్చితంగా వస్తారు ఆ వచ్చిన వాళ్ళలో వాళ్ళకి దొరికిన ఫస్ట్ వ్యక్తి నేనే అయితే మంచి పేషెంట్ని అనుకున్నారు నాకు దీని మీద చాలా అవగాహన లేదు కానీ చెప్పినప్పుడు మాత్రం చాలా ఆనెస్ట్గా సిన్సియర్గా ఉంటాను ఆ రకంగా మా మిగతా మిత్రుల్ని వాళ్ళని అలా పరిచయం చేస్తాను వాళ్ళ యొక్క సామర్థ్యంతో కూడా ఇతర స్నేహితుల యొక్క సపోర్ట్ తోటి వీళ్ళు త్వరితగతిన ప్రతి ఒక్కరికి ఈ దీని యొక్క ఆవశ్యకత ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అయ్యారు ప్లీజ్ టేక్ తీ చేశారు అప్పుడు ఆ టైంలో నేను కూడా నా బ్లడ్ శాంపిల్స్ ఇచ్చాను అయితే ఇలాంటి డయాగ్నోస్టిక్ సెంటర్ లేక ఎక్కడో దూరంగా ఒకే ఒకటి ప్రభుత్వం నిర్వహించేది వేరే ప్రయోగాల కోసం నిర్వహించే సిసిఎంబి రైట్ అక్కడ ఇచ్చారు ఇచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళు టైం చూసుకుని నెమ్మదిగా ఇచ్చారు ఇచ్చిన తర్వాత దానిలో స్టడీ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే భవిష్యత్తులో మనకి భయంకరమైన జబ్బులు కూడా వచ్చే విషయం ఉంటే కనుక అది ముందస్తుగా తెలు తెలు తెలుస్తుంది నాకు ఇచ్చాను కానీ నా మంచి ఆరోగ్యం ఉండాలి చేస్తాను ఎక్కడో టెన్షన్ నవ్వుకొని నాకు క్యాన్సర్ ఉందని చెప్తారేమో అని ఎట్లాగా అది విని ఎలా జీర్ణించుకోవాలి ఎలా ఉండాలి ఉండక కాన్ఫిడెన్స్ పోతుందేమో తెలియకపోతే ఏమీ లేదు హ్యాపీగా మనం వచ్చేంతవరకు హ్యాపీగా వెళ్ళిపోతాము అది రాకుండానే ముందు వచ్చేంత పరిస్థితి వస్తేమో అని అంటే వాళ్ళు ఒకరు అన్నారు అలాంటివి ఏమన్నా ఫ్యాటల్ ఉంటే కనుక మేము అస్సలు తెలియచేయమండి మీకు ఏది తెలియచేయాలి అదే చేస్తాం అది మా నామ్స్ అది మేము ఆ రకంగా మాత్రం మేము ఉంటాము అని అప్పుడు నేను అన్నాను అవును మీరు ఆ విషయం చెప్పలేదు అనుకోండి అయితే ఉంది దాస్తున్నారు అనుకుంటున్నాను కదా నేను అది కూడా ప్రమాదమే కదా అని అన్నాను కానీ బట్ ఆల్సిన నా విషయంలో మాత్రం వెరీ హెల్దీ అసలు ఎలాంటి ప్రమాదాలు లేవని తెలుసుకున్న తర్వాత ముందు ఎంత నెమ్మదిగా ఉంటుందంటే ప్రతిదీ ఏది జరిగినా ఎక్కడ ఏ నొప్పి వచ్చినా ఏమొచ్చి అదేమో అదేమో ఒకవేళ ఇదేమన్నా మ్యాగ్నైన్ ఏమో ఇదేమో క్యాన్సర్ ఏమన్నా ఒక ఒక అది అలాంటివి లేకుండా ఇప్పుడు హాయిగా ఉన్నాను అనమాట నేను అండ్ ఏదైనా ఉన్నాయని తెలిస్తే కనుక మన ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి మన లైఫ్ స్టైల్ కానివ్వండి ఇవన్నీ మార్చుకోవడం మూలంగా ఆ రాబోయేటటువంటి జబ్బుల్ని పోస్ట్ పోన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి సెంటర్ మనకు అందుబాటులో రావటం అండ్ ఇది ప్రతి ఒక్కరూ దీన్ని ఆ డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవడం ద్వారా ఈ యొక్క సీక్వెన్సింగ్ మనం తెలుసు తినేటం మూలంగా రాబోయేటటువంటి జబ్బులు ముందుగానే మనం కనిపెట్టగలిగి దాన్ని రానివ్వకుండా లేదా పోస్ట్ పోన్ చేసే విధంగా మనం అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి అద్భుతమైన అవకాశం ఇది మనందరికీ కాబట్టి సుధాకర్ లాంటి యంగ్స్టర్స్ ఎక్కడో క్లినిక్లోనో లేకపోతే ఎక్కడో హయా అక్కడ యుఎస్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ని ఇక్కడికి అందుబాటులోకి తీసుకురాగా వచ్చేందుకు మనస్ఫూర్తిగా మనందరం ఆయన అభినందించాలి అని చూసి వండర్ఫుల్ మంచి ప్రయత్నం ఇది ఆ తర్వాత ఇక ఈ మధ్యకాలంలో ఈ అవేర్నెస్ ఎంత బాగా పెరిగినా సరే చాలామంది భయంతో ఎందుకు లే ఒక కొన్ని కొన్ని నెగ్లెక్ట్ చేస్తారు అలానే చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది లేటెస్ట్గా మా సినిమాకు సంబంధించిన మిత్రులు ఒక ఆయన ఉన్నారు పేరు పునీత్ రాజ్ కుమార్ రాజ్ కుమార్ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో కార్డియాక్ సంబంధించిన ప్రాబ్లం మన పెద్ద సూపర్ స్టార్ రాజ్ కుమార్ గారికి ఉండింది ఆయన అట్లాగే హార్ట్ అటాక్తో పోయారు వారి పెద్ద కుమారుడు కూడా హార్ట్ ప్రాబ్లం వచ్చి యాంజియో తోటి ఆయన సర్వే అయ్యి ఇప్పుడు బాగున్నారు అక్కడ రెండో కొడుకు కూడా హార్ట్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఆయన కూడా అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి మొత్తం మీద ఒక ఇబ్బందికరంగానే బతుకుతున్నారు బట్ ఈ అబ్బాయికి మంచి ఫిజిక్ మంచి ఫిట్నెస్ ఉంది ఆహార అలవాట్లు ఉన్నాయి ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు నాకు రాదులే అని అనుకున్నాడు కానీ ఈ జీన్స్లో అది హెరిటిడ్గా వచ్చేటటువంటి అవకాశం ఉంది అది తెలిసి ఉండి ఉంటే కనుక ఇలాంటి ప్రయత్నం చేస్తుంటే కనుక దానికి ముందస్తుగా ఎంతో జాగ్రత్త తీసుకుని రానివ్వకుండా చేయటం కానీ ఏమాత్రం ఇబ్బంది ఉన్నా చెస్ట్లో ముందు వెంటనే హాస్పిటల్కి వెళ్ళటం కానీ సరి ఉండేదేమో ఈ యొక్క ఈ చావు అనేది రానివ్వకుండా మనం పోస్ట్పోన్ చేసుకోవడం రానివ్వకుండా చేసేటువంటి ఇది ఉండింది అతనికి అవకాశాలు లేక అలాంటి అవగాహన లేక ఈ రోజు నలభై ఏళ్ళ యంగ్ వయసులోనే తన ప్రాణాలు కోల్పోవడం అనేది ప్రతి ఒక్కరిని కలిసి వేస్తుంది అది చాలా దురదృష్టం అది సో అలాంటి పరిస్థితి ఎవరికి రాకుండా ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకోవాలి ఈ యొక్క సీక్వెన్సింగ్లో మనకి అన్ని ముందస్తుగా తెలుస్తాయి దాని ద్వారా ఆ మంచి ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు ఉంటాయి మన పూర్వీకులు అంటారు మన కీలు వాత పెట్టాలని చెప్పేసి సో అది జబ్బు వచ్చిన తర్వాత సఫర్ అయిన దానికంటే ముందుగా ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్లుగా ఆ పద్ధతికి ఉపయోగించుకోవడం అన్ని రకాల ఉన్నాయి బట్ ఇలాంటి ఫెసిలిటీ మనకు అందుబాటులో మనకు దగ్గరలో మనకు అవలసిన మిత్రులు వాళ్ళు రావటం అండ్ పెద్దలు వారి చేతుల ద్వారా దీన్ని ప్రారంభించడం అనేది శుభారంభం ఇది ప్రతి ఒక్కరూ వినియోగించుకుందాం తద్వారా ఆరోగ్యవంతులు ఉందాం మన లాంజివిటీని మరింతగా పెంచుకుందాం అని చెప్పేసి అనుకుంటూ నేను ఇలాంటి అవకాశం వచ్చినందుకు నాకు సంతోషంతో నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ముగించే ముందు ఒక చిన్న విన్నప్ప అది అవుట్ ఆఫ్ ది అవుట్ ఆఫ్ కంటెస్ట్ అయ్యి ఉండొచ్చు పెద్దలు మా మా గురుతులు లాంటి వాళ్ళు నేను చిన్న వయసు నుంచి అంటే స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా మాకు ఒక ఐకానిక్ స్టూడెంట్గా ఆయన గురించి వింటూ ఆయన ఆదేశాల మేరకు ఇక్కడ స్టూడెంట్ సంబంధించిన ఏదైనా స్ట్రైక్స్ లాంటివి చూస్తూ ఉండేవాళ్ళు వారే మన వెంకయ్యనాయుడు గారు వారు రామారావు గారు ఎన్టీ రామారావు గారి ద్వారా మన తెలుగుకి తెలుగు ధనానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది ముఖ్యంగా మన భారతదేశంలో మన భారతదేశంలో తెలుగు వారి కంటే ప్రత్యేకంగా గుర్తింపు లేదు సౌత్ ఇండియన్స్ తరికి మద్రాసులు అనే పరిస్థితి నుంచి మనం తెలుగు వాడని గొప్పగా చెప్పుకునే ఒక కీర్తిని ఒక ప్రతిష్ఠని మనకు రామారావు గారు తీసుకొచ్చారు ఆ తెలుగుకి తెలుగు ధనానికి ఈ రోజున తెలుగు ధనానికి నిలువెత్తు నిదర్శనం నిలువెత్తు నిర్వచనం మన వెంకయ్యనాయుడు గారు అలాంటివి వెంకయ్యనాయుడు గారు మనందరం గర్వించేలాగా మనకి భారత ఉపరాష్ట్రపతి అయ్యారు మా అందరి కోరిక చాలామంది కోరిక వారందరి తరఫున నేను సభాముఖంగా మీకు విన్నవించుకుంటున్నాను మీరు భారత అత్యున్నత పదవి పదవి అయినటువంటి భారత రాష్ట్రపతిగా మీరు మిమ్మల్ని చూడాలని తెలుగులో ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నాము మీరు అలాంటి అవకాశం వస్తే గనక మీ యొక్క సింపుల్సిటీతోటో మంచిదనంతోటో లేకపోతే ఎందుకు అని అనుకోకుండా దాన్ని ప్లీజ్ మీరు స్వీకరించాలి తద్వారా మాకు వెళ్ళని కీర్తిని గౌరవాన్ని మీరు తీసుకురావాలి ఆ రకంగా తెలుగు వాళ్ళు ఒక అత్యున్నత స్థానంలో ఉన్నారు అని మేము చరిత్రలో చెప్పుకోవాలి ఆ రకంగా మీరు అవ్వాలి అవుతారని మనస్ఫూర్తిగా స్వామి అయ్యప్ప సాక్షిగా నేను కోరుకుంటూ అండ్ మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తాను కోరలా చూడాలని అండ్ మీకు ఈ సమక్షంలో మీ సరస్సు ఇలా కూర్చోవడం చాలా సంతోషంగా ఉంది అలాగే మా ఫ్రెండ్స్ అందరితో ఉంటాం చాలా ఆనందం ఇందులో అవకాశం కల్పించేటువంటి సుధాకర్ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం